అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన కార్తీక్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పట్టణ సీఏ కర్ణాకర్ మాట్లాడుతూ కిడ్నాప్ కు గురైన కార్తీక్ ఆచూకీ తెలుసుకుని నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు పట్టణ సీఐ తెలిపిన వివరాల మేరకు అనంతపురం నవోదయ కాలనీకి చెందిన సురేష్ ప్రకాష్ హరి అనే వ్యక్తులు ధర్మవరం పట్టణం గాంధీనగర్కు చెందిన కార్తీక్ అనే యువకుడికి మొబైల్ ఫోన్ కొనుగోలు నిమిత్తం అప్పు ఇవ్వడం జరిగింది. అయితే కార్తీక్ తొందరగా అప్పు చెల్లించలేదని దుండగులు కార్తీక్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీంతో 5 లక్షల రూపాయలు డిమాండ్ కూడా చేయడం జరిగినట్లు బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దుండగులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన కార్తీక్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో అనంతపురం నవోదయ కాలనీకి చెందిన సురేష్ ప్రకాష్ హరి అనే ముగ్గురు వ్యక్తులు ఇతను పాత బాకీ ఉన్నందువల్ల ఇతను తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళి అతను ఒక దగ్గర పెట్టి డబ్బుల గురించి డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు సుమారు మనకు 2.5-3 ప్రాంతంలో రాబడిన కంప్లైంట్ మేరకు మనం దాని మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దీనిపైన ఈ కిడ్నాప్ గల దానిపైన విచారణ చేస్తున్నాము. కిడ్నాప్ ఎందుకు జరిగిందో దానిపైన విచారణ చేస్తున్నాము. ఇంకా ముద్దాయిని అరెస్ట్ చేయాల్సి ఉంది. దానిపైన సమగ్రమైన విచారణ జరిగి ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నాము.